ఎలిమినేషన్ స్టార్ గణేష్ డిటెక్టివ్ అవతారమెత్తారు. రోల్ రేడా హత్య కేసును ఛేదించేందుకు లాఠీ పట్టాడు. యాంకర్ శ్యామల హత్యకు గురైంది. గీతామాధురి హంతకురాలిగా ఒక్కొక్కరిని మట్టు పెట్టేందుకు వ్యూహాలను రచిస్తుంది. ఈ థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ గురించి తెలుసుకోవాలంటే నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ 80 చూడాల్సిందే. బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకానికి చేరుకోవడంతో సరికొత్త టాస్క్లతో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, గత 2 వారాలుగా బిగ్ బాస్ హౌస్ లో హాట్ టాపిక్ గా మారిన గీతామాధురి సామ్రాట్ల మధ్య రిలేషన్ గురించి మరోసారి తనకు తానే ఓపెన్ అయింది గీత. ఈ విషయంలో మరోసారి కన్ఫ్యూజ్ అవుతూ తన స్టాండ్ పై ఆలోచనలో పడింది గీత. సామ్రాట్ దగ్గరకు వెళ్లి భయాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ బ్రదర్ అండ్ సిస్టర్ అనే రిలేషన్ ఏర్పరచుకున్నామేమో అని నాకు అనిపిస్తుంది అంటూ సామ్రాట్ కి రాఖీ కట్టడంపై తిరిగి ఆలోచనలో పడింది గీత. నేను రోల్ రేడా, గణేష్, తనీష్, కౌశల్లతో ఉన్నట్టే సామ్రాట్ తో కూడా ఉంటున్నానని, కానీ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదంటూ తెగ ఫీల్ అయిపోయింది. ఇక గీతామాధురి సామ్రాట్ల ముచ్చట పక్కన పెడితే, ఈ వారం లగ్జరీ బడ్జెట్ లో భాగంగా మంగళవారం నాడు మర్డర్ మిస్టరీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ఆద్యంతం ఆసక్తిగా థ్రిల్లింగ్ గా సాగింది. ఈ టాస్క్ లో భాగంగా గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో, రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్ గా, గీతామాధురి హంతకురాలుగా మిగిలిన సభ్యులు పబ్లిక్ గా వ్యవహరించారు. మర్డర్ మిస్టరీలో భాగంగా గీతామాధురి హంతకురాలిగా పబ్లిక్ ని ఒక్కొక్కరిగా మట్టుబెడుతూ రావడంతో పాటు ఆమెకు కొన్ని సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. ఎవరికైనా స్వీట్స్ తినిపించడం, గొడవ పెట్టుకోవడం, ఎవరినైనా మర్డర్ చేసేందుకు ఎన్నుకోవడం, వాళ్ల బెడ్ పై మసాలా వేయడం, ఇలాంటి సీక్రెట్ టాస్క్లు ఇచ్చారు. వీటన్నింటినీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మీకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు ఉంటుందని, అంతేకాకుండా మీరు సూచించిన వ్యక్తి ఎలిమినేషన్ లో ఉంటారన్నారు. ఒకవేళ వీటిని చేయకపోతే మీరు ఎలిమినేషన్ లో ఉంటారంటూ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ ప్రకారం ఎవరైనా వ్యక్తికి కోపం తెప్పించి వాళ్ళను వరిచేయేలా చేయాలని బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో తన శత్రువు కౌశల్ తో వార్ కి దిగింది గీత. మేము గేమ్ ఎలా ఆడాలో మీరే చెప్పేస్తారుగా అంటూ గొడవ మొదలు పెట్టడంతో కౌశల్, గీతాల మధ్య చాలా సేపు వార్ నడిచింది. మధ్యలో దీప్తి, తనీష్ కల్పించుకున్నా ఇద్దరు శాంతించలేదు. గొడవ అయిపోయిన తరువాత గీతామాధురి కిచెన్ లో ఉన్న కౌశల్ దగ్గరకు వెళ్లి నోట్లో బ్రెడ్ పెట్టి సారీ చెప్పింది. అయితే ఇదంతా టాస్క్ లో భాగంగానే గీతామాధురి చేసినా తన మనసులో ఉన్న నిజాలనే బయట పెట్టా అంటూ బిగ్ బాస్ కి క్లారిటీ ఇచ్చింది గీతామాధురి. మర్డర్ మిస్టరీ గేమ్ లో మొదటిగా శ్యామల హత్యకు గురైంది. ఆ తరువాత కౌశల్ కూడా హత్యకు గురయ్యారు. ఈ హత్యలు చేసిందెవరు? గీతామాధురి తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్లను కంప్లీట్ చేసిందా? డిటెక్టివ్ గణేష్, పోలీస్ ఆఫీసర్ రోల్ ఈ హత్యలు ఎలా ఛేదించారు అన్నది ఈ రోజు ఎపిసోడ్ లో తేలనుంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.